చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. వాహనాలను బయటికి తీయాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. అయితే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంపై విచిత్రమైన సమాధానం చెప్పాడు మధ్యప్రదేశ్కు చెందిన మంత్రి ఓం ప్రకాష్ సక్లేచా. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంపై మీ అభిప్రాయం ఏంటి అని మీడియా మంత్రి ఓం ప్రకాష్ సక్లేచాను ప్రశ్నించింది. దీనికి స్పందిస్తూ, జీవితంలో కష్టాలొస్తేనే సుఖం విలువ ఏంటో తెలుస్తుంది, అసలు కష్టమంటే ఏంటో తెలియకపోతే సంతోషాన్ని అనుభవించలేరంటూ చెప్పుకొచ్చాడు మంత్రి. కాని ఒక్కసారిగా అక్కడున్నవాళ్లకు ఏం చెప్పారా అన్న డౌట్ వచ్చింది. వంతన లేని మాటకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఇదేం లాజిక్ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. जिंदगी में परेशानी ही सुख का आनंद देती है. जब तक एक भी परेशानी नहीं आए तो सुख का आनंद भी नहीं आता है. तो नहीं है मोदी जी की नीति फेल हो गई हो, स्टार्टिंग में आए तो उन्होंने कहा ये आप जैसे अफवाह फैलाने वाले लोगों की सोच हो सकती है, लेकिन जनता अंधविश्वास पे और मोदी जी की हल नीति, जिस कांग्रेस के बारे में आप सोचते हैं, जिसे 40 साल केवल पोलियो की ड्रॉप पिलाने में लगा, उसके बदले में 1.5 साल में बनाने से लेके पूरी जनता को लगाने का संकल्प और विश्वास मोदी जी ने किया. वार्ता लगाने का वास्तव फ्लैश पॉइंट सायंत्रम 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.